నాటో అయితే టోటల్గా ఈ ప్రాంతంలో రష్యా చేతన బహిష్కరించబడిందని చెప్పాలి. ఎందుకంటే నాటో ఇక్కడ కూడా అడుగు పెట్టాలనుకుంటుంది, ఇండియాని అడిగారు కుదరదని చెప్పింది. పాకిస్తాన్ అయితే అడగలేదు వాళ్ళు, కానీ పాకిస్తాన్ అడగరు ఎందుకంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు. ఈవెన్ ఇండియాని మాత్రం ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇతర దేశాలతో వాళ్ళకి పని లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్దగా ఆయుధాలు ఉండవు, చైనాని చేర్చుకో, చైనాకు వ్యతిరేకంగానే కాబట్టి. బట్ నాటో అయితే చైనాతో రేపు యుద్ధం చేయాల్సి రావచ్చు, అమెరికా యుద్ధానికి దిగితే నాటో కూడా యుద్ధానికి దిగుతుంది. ఆ నేపథ్యంలోనే నాటో ఇక్కడికైతే ఎంటర్ అవ్వాలనుకుంటుంది, కానీ కావట్లేదు. రష్యా ఇక్కడ నాటోని ఎంటర్ కానియకుండా చేయడంలో జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటుంది. నాటో సెక్రటరీ జెమ్స్ స్టాలెంబర్గ్, హూ ఈజ్ ఆన్ అన్ ఏషియా విజిట్, సెట్ చైనాస్ గ్రోయింగ్ అసర్టివ్నెస్ అండ్ కొలాబరేషన్ విత్ రష్యా పోజ్ ఎ ఛాలెంజ్ నాట్ ఓన్లీ టు ఏషియా బట్ ఆల్సో టు యూరప్. స్లాటెన్బర్గ్ యాడెడ్ దట్ నాటో ఈజ్ సీకింగ్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండో పసిఫిక్. చైనా హ్యాస్ హిట్ బ్యాక్ అట్ ద నాటో చీఫ్ ఫర్ లేబిలింగ్ ఇట్ యాజ్ ఏ థ్రెట్ టు ఏషియా. స్లాటెన్బర్గ్ ఆల్సో సెట్ దట్ చైనా ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇన్వెస్టింగ్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వితౌట్ ప్రొవైడింగ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ ఎంగేజింగ్ ఇన్ మీనింగ్ఫుల్ డైలాగ్ ఆన్ ఆర్మ్స్ కంట్రోల్ ఫర్ ఆటమిక్ వెపన్స్. He also called out Beijing for its policy of correction in Taiwan and the South China Sea. ఓ పక్కన సౌత్ చైనా సీని అట్లాగే తైవాన్ ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతా, రెండో పక్కన ప్రపంచం అంటే అణ్వస్త్రాలకు సంబంధించి ఒకళ్ళకొకళ్ళు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నటువంటి పాయింట్ని పట్టించుకోకుండా నిశ్శబ్దంగా అణ్వస్త్రాలను కూడా తయారు చేసుకుంటుంది, లాంగ్ రేంజ్ మిసైల్స్ను కూడా తయారు చేసుకుంటుంది అంటూ నాటో చెప్తా. చైనా థ్రెట్ ప్రపంచం మొత్తానికి ఉంది, ఆసియాకే కాదని చెప్తా ఉంటుంటే చైనా అసలు మేమెవరికి థ్రెట్ కాదని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది.